Welcome to Bird Entertainment and Stabbable. మెగాస్టార్ తన పేరు మార్చుకున్నారన్న న్యూస్ సోషల్ మీడియాలో రెండు రోజులుగా తెగ వైరల్ గా మారింది. కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి మగటం లేని మహారాజుగా ఇండస్ట్రీని ఎలుతున్నారు. అయితే ఇప్పుడు సడన్ గా గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన పేరులో స్పెల్లింగ్ మారటం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రెండు రోజుల క్రితం రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అసలే మెగాస్టార్ ఆపై ఎన్నో అంజనాలతో వస్తున్న మూవీ అవ్వడంతో అభిమానులు మోషన్ పోస్టర్ ను పదే పదే చూసుకుని మురిసిపోయారు. అయితే అందులో చిరు పేరులో కొత్తగా మూడు ఈను యాడ్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. పేరులో ట్రిపుల్ ఈ అని ఉండడంతో న్యూమరాలజీ ద్వారా పేరు మార్చుకున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. మామూలుగానే మూవీ వాళ్లకు నమ్మకాలు సెంటిమెంట్లు కాస్త ఎక్కువే. సైరా నరసింహారెడ్డి సినిమా అనుకున్న సక్సెస్ను సాధించలేకపోవడం, ఆచార్య మూవీ తన కెరియర్లోని బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలబడంతో చిరు న్యూమరాలజీని ఫాలో అయ్యారన్న టాక్ ఓరేంజ్లో నడిచింది. అదే సమయంలో మెగాస్టార్కు మరీ అంత సెంటిమెంట్లు ఉండవని మరికొంతమంది వాదించారు. అయితే ఈ వార్తలను చిత్ర వర్గాలు ఖండించారని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో చిరంజీవి పేరులో వచ్చిన ఎక్స్ట్రా ఈ ఉండటం పొరపాటు మాత్రమేనని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లు అది పేరు మార్పు కాదని, ఎడిటింగ్ లో జరిగిన మిస్టేక్ మాత్రమే అని స్పష్టం చేసింది. ఆ పొరపాటును వెంటనే సరిదిద్దామని, ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు రోజులుగా వస్తున్న న్యూమరాలజీ నేమ్ చేంజ్ టాక్ ఫుల్ స్టాప్ అన్నట్లు అయ్యింది. ఇటు గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి సరికొత్త గెటప్ లో ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఒక పాట తప్ప షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. కనుదల కంపెనీ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కాన్కు గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది. గాడ్ ఫాదర్ మోషన్ పోస్టర్లోని మిస్టేక్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలపండి.